ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. నమస్తే రేణి రాజన్న గారు. నమస్కారం. మరి ముందుగా చెప్పండి, మీకు మొత్తం ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది? అది ఎసుటి భూమి, మరి దానికి నీళ్ల సౌలత్ ఎట్లున్నది? మాకు 3 ఎకరాల భూమి ఉంది, నీళ్ల సౌలత్ మంచిగా ఉంది. చౌక భూమి, తోట ఎకరన్నారా చౌక భూమి, పొలం ఉన్నది ఎకరన్నారా చౌక భూమి. మాకు వాటర్ సోర్స్ చాలా ఉన్నది. మాకు 60 ఫీట్లే డెత్ లోపలనే వాటర్ వస్తుంది. మాకు ఎక్కడ కానీ మా ఊరు సరౌండింగ్లో ఎక్కడైనా కానీ వాటర్ సోర్స్ బాగున్నాయి కాబట్టి 2 పంటలు పండుతాయి. ఇప్పుడు ఈ వానాకాలం పంటగా, ఈ వానాకాలంలో ఏమేమి పంటలు సాగు చేస్తున్నారు? సోయా, పసుపు, వరి. మరి సోయా ఒక పంట చెప్పింది, ఇక్కడ ఎవరు పండియారు అంటే తక్కువ మంది పండిస్తారు నిర్మల్ వైపు సోయా. ఈ సంవత్సరం ప్రభుత్వము మేము మొక్కలు తీసుకోమన్నారు కాబట్టి సోయా పెట్టినరు, ప్లస్ పత్తి కూడా చాలానే కనిపిస్తుంది ఇప్పుడు పోయి చూస్తే మనకి. మరి మీరు ఈ పసుపు సోయా వరి పెట్టిండు, అసలు పత్తి పెట్టకపోవడానికి గల కారణం ఏమంటారు మరి ఇటువైపు నిర్మల్ వైపు? మాకు పత్తి పెడితే ఎడ్లు కావాలా, దానికి ఒక 5 సార్లు దౌర కొట్టాలా, మళ్ళీ స్ప్రే వేయాలి, అంతా మెయింటెనెన్స్ చేసేటోళ్ళు లేరు, కూలీల ప్రాబ్లం ఉన్నది కాబట్టి అందరూ చిన్న చిన్న బిజినెస్లకు అలవాటు ఎక్కువ పడిపోతారు కాబట్టి ఇందులో ఏం లాభం ఉన్నారని చేస్తలేరు. వరి నాటేసేసినామంటే అంటే అన్నం పెద్ద గిట్టుబాటు లేదు కానీ శ్రమ లేకుండా పంట వస్తున్నది. మరి ఈ పసుపు పంట గురించి చెప్పండి, పసుపును ఏ రకం సాగు చేసిండు, ఎన్ని ఎకరాలు సాగు చేసిండు? పసుపు 1 ఎకరం వేసినాము. ఫస్ట్ మనము ఎరువు వేసినాము, ఎరువు వేసిన తర్వాత అందులో డిఏపి వేసేసినాము. అప్పుడు ఇక ఇడ్లనిట్లని కీరాయి తీసుకొచ్చి అరకతోటే వేసినాము. అరకతోటే వేసి పసుపు 4 కలుపులు తీస్తాం. 4 కలుపులు తీసేసి మళ్ళీ మధ్యలో ఒకటి పొటాషియం ప్లస్ అవన్నీ కలిసిన మందు పసుపుకి అల్లి ప్లస్ ఇక దాన్ని మనము జనవరి లాస్ట్ వీక్ దాకా ఉంచి పసుపు కోసేసి లేబర్ తీసుకుపోయి దొబ్బి మేము చేస్తాం, మళ్ళీ ప్లస్ కూలీలు కూడా ఉంటారు, దొబ్బి దాన్ని ఉడకబెట్టాలి. ఉడకబెట్టి అంత అమ్ముతే మనకు 1 ఎకరానికి మనకు 20,000 వస్తే వస్తాయి. చాలా మెయింటెనెన్స్ ఉంది. పసుపు గిట్టుదాటు ధర ఎప్పుడైతే వస్తుందో అది చేసుడు, ఎందుకంటే మనం వ్యవసాయదారులం కాబట్టి వేరే గత్యంతరం లేక మనం పసుపు వేసుకున్నాడు కానీ వరేసు దేనికి వేసుకున్నా కానీ 1 ఎకరానికి 10,000 నుంచి 20,000 రూపాయల కంటే ఎక్కువ ఇన్కమ్ లేదు. అది సొంతగా వేసుకుంటే కూలీలు పెట్టి వేసుకునేటోడికైతే రూపాయి లేదు. వరి అట్లనో ఇట్లనో గవర్నమెంట్ పుణ్యాన మనకు రేటు 18-19 ఓకే, కానీ పసుపుకు మాత్రం 1 రూపాయి కూడా రైతుకు లాభం లేదు. ఎందుకు చేస్తున్నాం అంటే మనం చేసే వృత్తి అదే కాబట్టి తప్పనిసరి చేయవలసి వస్తుంది. ఇంతకుముందు పసుపుకు మంచి డిమాండ్, మంచి ధర ఉండే కదా? ఇంతకుముందు 1 క్వింటాల్కి 7,000, 6,000, 8,000, 9,000 కూడా ఉన్న రోజులు ఉండే, అంటే అంతకుముందు బిఫోర్ లేకుండే మధ్యలో ఈ రేటు ఉండే. మళ్ళీ ఇప్పుడు 2-3 ఇయర్ నుంచి 3,000 క్వింటాల్, 3,200-4,200 క్వింటాల్ ఉంది. అంటే మనకు ఎంతైతే పెట్టుబడి పెడుతున్నామో మేము ఏంటంటే ఇన్స్టాల్మెంట్ ప్రకారం మేము పెట్టుబడి పెడుతున్నాం, అమౌంట్ మాత్రం ఒకసారి అంత గంతే సంతోషం తప్ప ఇంకా పసుపుల కూడా ఏం లాభం లేదు. పసుపుల లాభం లేదు ఎందుకు చేస్తున్నారంటే మాకు వృత్తి ఇది వ్యవసాయం, కంపల్సరీ పసుపు పెట్టాలా, పసుపు వేయాలా, చేయాలా. లాభం ఎంత ఉంది, మనం రోజువారీ కూలికి అయితే ఎట్లా పోతున్నామో అక్కడ వచ్చే డబ్బులు ఇక్కడ వస్తున్నాయి అంతే. మనకి ఏదో పసుపు వేసినామంటే 50,000 లక్షనో ఇట్లా ఎకరానికి అన్న ఇన్కమ్ ఏం లేదు. కాకపోతే కూలి కోయ బదులు మనం సొంతంగా వేసుకోండి అంతే డిఫరెంట్. ఈ సంవత్సరం కొత్తగా సోయా పంట వేసినారు అన్నారు, కొత్త పంటనేనా లేకుంటే ఇంకా ఇంతకుముందు వేసినారా? మీరు ఇంతకుముందు కూడా వేసినాం కానీ మధ్యలో మక్కకు ఎక్కువ అలవాటు పోయినాం, కానీ ఇక ప్రభుత్వం అయితే ఎప్పుడైతే మక్కలద్దు సోయాలు వేసుకున్నానని చెప్పేసి మళ్ళీ ఈ సంవత్సరం వేసినాం. మాకు 1 ఎకరానికి 3-4 క్వింటాల కంటే ఎక్కువ, ఎందుకంటే ఈ చౌక భూమిలో సోయా అవడం చాలా కష్టం, తక్కువ దిగుబడి వస్తుంది. అదే నల్ల రేగళ్ళు అయితే ఆదిలాబాద్ సైడు మహారాష్ట్రలో వస్తుంది అని చెప్పేసి ఈ చౌక భూములలో మాత్రం సోయా పంట రాదు. ఇప్పుడు అది ఏ దశలో ఉన్నది సోయా పంట? సోయాచ్చింది ఇప్పుడు ఆల్రెడీ 15 డేస్లో కటింగ్ చేసుడు వచ్చేసింది. వరి ఎట్లున్నది, వరి ఏమేమి రకాలు సాగు చేసిండు? వరి సన్న బియ్యం ఇస్తారు ఎక్కువ పెట్టినాం, మళ్ళీ దొడ్డు అట్లు కూడా తీసుకోమని చెప్పింది కదా ప్రభుత్వం కాబట్టి ఎక్కువ అంటే 20% దొడ్డు ఉన్నాయి, 80% సన్న పనులు అజారాటు, జై శ్రీరామ్, జేజిఎల్, రైతు మిత్ర. కానీ కాకపోతే అవి పుట్ట దశలకు వచ్చేవారు కంటే మళ్ళీ వీటికి రోగాలు తయారైనాయి, పాము తెగుళ్ళు అనేది ఒక వైరస్ వచ్చింది దానికి. పంటలకు ఏమైనా రోగాలు కానీ పురుగులు కానీ వచ్చినప్పుడు మీరు వ్యవసాయ అధికారులు కానీ వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ అడుగుతుంటారా లేకుంటే మీరే సొంతగా నిర్ణయం తీసుకొని వాటికి మందులకు పోతారా? అంటే మేము ఎట్లా అంటే గవర్నమెంట్ చెప్పినట్లు మేము వ్యవసాయ శాఖ దగ్గరకు వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాం, కానీ మేమేం చేస్తాం ఏదైనా వైరస్ వచ్చిందా డైరెక్ట్ దాన్ని ఫోటో తీసేసి సీదా ఫర్టిలైజర్ షాప్లకు పోయి దీనికి ఏదైతే ఉన్నదో దానికి తగినట్టు మందులు ఏమని చెప్పామని పోతాం, పే చేసి తీసుకుని వచ్చి ఆన్ ది స్పాట్ స్ప్రే చేసేసి దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాడు. మరి అతడు అంత నమ్మకంతో ఇస్తాడని మీకు నమ్మకమేనా? నమ్మకమే.
వాళ్ళే విత్తనాలు ఇస్తారు, ఆ విత్తనాలకు తగ్గట్టు ఏదైతే మందులు కావాలో వాళ్ళే ఇస్తారు, కాబట్టి ఖర్చు ఎక్కువైతుంది, ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, ఖర్చు ఎక్కువైతుంది. ఒక 10 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్న యువకునిగా తోటి రైతులకు ఏం చెప్తావు? అంటే కొందరు వ్యవసాయంలో ఏం లేదనుకుంటున్నారు, కొందరు వ్యవసాయం తోటి అప్పులు చేసి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, కొత్త రైతులకు కానీ ఇంకా ఇప్పుడు చేస్తున్న వ్యవసాయదారులకు కానీ నువ్వేం చెప్తావు, ఏం సలహా ఇస్తావు అన్నట్టు ఒక రైతుగా? ఒక రైతుగా మనం సలహా ఇచ్చేది ఏమంటే, ఇప్పుడు రైతులు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారంటే మెయిన్ రేటు లేకపోవడం. రేటు ఎట్లా లేదు, ఒక ఎకరానికి మనకు 30 క్వింటాలు రావాలి, 30 క్వింటాలు రాకచ్చి 20 క్వింటాల్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే వైరస్, ఆ రోగాలు, ఈ రామందులు, ఈ మందులు కొట్టడము. రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారంటే ప్రాబ్లం ఏంటంటే ఇవే, ఏదైనా రోగాలు వచ్చి ఇవ్వాలి, ఇది కావడం కానీ, లేకపోతే బోర్ వేసిన ఇక్కడ బోర్ ఫెయిల్ అవ్వడం కానీ, అటువంటి ఎక్కువ అప్పులు చేసేసుకొని ఇట్లా రైతులు ఆత్మహత్యలు. అంటే ఇంకా 10 సంవత్సరాలు మేము చేస్తున్నాం కాబట్టి ఇంకా చేసేటోళ్ళకి కూడా మేమంటే వ్యవసాయం చేసేటప్పుడు తప్పలేదు, కాకపోతే అన్నిటి కమిటీలోనే వ్యవసాయానికి ఒక కమిటీ లేదు, ఒక ధర లేదు, మద్దతు ధర లేదు. మనం ఏదన్నా ఒక ఫర్టిలైజర్లకు ఒక ఎరువు తీసుకురావాలంటే ఎంత రేట్ అంటే గింత, అయ్యో నాకు ఇవి నాకు ఇవి అని తీసుకుంటాం. కానీ మళ్ళీ మేము అంత పంట వండించి మేము పంట అమ్మాలంటే నాయ తీసుకో నాయ తీసుకునే పరిస్థితి ఉన్నది. అందుకొరకే అన్నిటికీ ఎట్లయితే సొసైటీలు ఉన్నా రైతు కూడా ఒక సొసైటీ ఉండి ఈ ధర గిట్లా అని చెప్పేసి ఇప్పుడు ఎట్లయితే ఫర్టిలైజర్లలో అక్కడ ఇక్కడ ఎట్లయితే మనం తీసుకొచ్చుకుంటాం, అటువంటి అవకాశాలు మాకుంటే రైతులు ఎవరు ఆత్మహత్య చేసుకోరు, ఏం ప్రాబ్లం ఏం లేదు. కొనేటప్పుడు ఏమో ఒక 3 కిలోల బ్యాగు మేము 800-900 ఒకటికి ఉంటున్నాం, అదే మేము ఒక 70 కిలోల బ్యాగు మేము 900 అమ్ముతున్నాం. కాబట్టి ఈ రైతు ఆత్మహత్యల కారణం ఇవే. అంటే ఏమి ఉండాలంటారు, అంటే కనీస మద్దతు ధరలు ఉండాలంటారా? కనీస మద్దతు ధర ఉండాలా రైతుకు ఒకటి. ఇప్పుడు వ్యవసాయ మార్కెట్కు మార్కెట్ కమిటీ ఉన్నది, ఇప్పుడు దళారీలకు కమిటీలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటి నువ్వుల ధర ఎంత ఉన్నారంటే గింత ఉన్నదని చెప్పేసి వెంటనే నిజామాబాద్కి రేటు ఉన్నాయంటే దళారీలు కొనేటోళ్ళు సుఖ అక్కడ 12,000 ఉంటే ఆటోమేటిక్గా 11,000 కొంటున్నాడు. మాకు అట్లా ఏమీ లేదు, ఎటు అమ్ముకున్నాడు అటు అమ్ముకుంటుండు, ఏ చేసేటోడు అది చేస్తుంటుంది, అంటే ఒకటి యూనిటీ అన్నది లేదు. మళ్ళీ గిక్కని నమ్మాలి, ఇక్కడ అమ్మొద్దు అన్నది ఏం లేదు, గిట్టుబాటు ధరనే కావాలి కావాల్సింది రైతుకు. అట్లా వస్తే ప్రతి ఒక్కటి రైతు వ్యవసాయం చేయడానికి ఇష్టపడతారు. వ్యవసాయం చేస్తే కష్టం ఉన్నది కానీ ఆనందంగా ఉన్నది, సొంత బిజినెస్ కాబట్టి ఒక ఓనర్గా మేము ఫీల్ అవుతున్నాం కాబట్టి. కాకపోతే ధరలు రైతు అంటే యూనిట్ అంటే సంఘాల మాదిరి ఉండి ఎట్లా అంటే చెప్పాలి, అరే ఒక 100 బ్యాగులు పండించినా కానీ నీ డైరెక్ట్ యంత్ర గాడి కేంద్రం మీద చల్లిపోయి మార్కెట్లో అమ్ముకుందాం పని మంచి ధర ఉన్నట్లు ఉండాలి. ఇప్పుడు మార్కెట్లో మంచి రేటు ఉంటే మేము దళారుల దగ్గరికి ఎందుకు పోతాం, పసుపు ధరని 4,000 కుంటలు 3,000 కుంటలు దళారులకి ఇచ్చేస్తాం, అది మెయిన్ ప్రాబ్లం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త వ్యవసాయ బిల్లుని ప్రవేశపెట్టింది కదా, అది ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు కేంద్ర వ్యవసాయం బిల్లు ప్రవేశపెట్టిందంటే ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న రేట్ అయితే ఏ రాష్ట్రంలో లేదు. ఒకటి ఇప్పుడు మొక్కలు పండించినాం, మొత్తం గవర్నమెంట్గా ఉన్నది ఎక్కడెక్కడ డంప్ చేసి పెట్టేసి 760 రూపాయల క్వింటల్గా ఉన్నది. ఇప్పుడు కేంద్రం ఏం చేసింది, అరే బాబు ఏ రాష్ట్రంలో వండిచు ఎక్కడన్నా అమ్ముకోవచ్చు అని చెప్పేసారు. మహారాష్ట్రలో ఇప్పుడు 1,100 క్వింటలు ఉండాలి, వాళ్ళు మాకు 1,760 ఉన్నది. ఇప్పుడు వాళ్ళు మహారాష్ట్రలు కూడా తెచ్చి అమ్ముతారు, మనకు కూడా రేటు పడిపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ మంచి ఆలోచన చేశారు కానీ ఇప్పుడు ఒక ఒరిస్సాలనే 2,700 క్వింటాలు ఉన్నాయి అడ్లు, ఆ ఒరిస్సా తప్ప ఎక్కడ కూడా 2,700 క్వింటాలు లేవు. ఇక్కడ 1,819 ఉన్నాయి. ఇప్పుడు మక్కల మధ్య 1,100, మహారాష్ట్రలో 1,100 కడికి ఇస్తామని అంటున్నారు. అట్లా ఇట్లా ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ఎంతైతే 1,260 ఉన్నది అవే డంప్ చేసి ఉన్నది, అది డంప్ చేసుకుని పెట్టుకుని మహారాష్ట్ర ఏమంటాడు నువ్వు 1,760 మనం అంటాడు నేను 1,200 ఇస్తానని అంటాడు. ఇప్పుడు మనవి కొనుడా మరి ఆలయ కొనుడా ఎట్లయితుందో తెలుస్తలేదు, పరేషాన్ ఉన్నది కదా. మంచి కోసం అవుతుందో చెడు కోసం అయితే అర్థం కాకుంటున్నది. అంటే ఆల్మోస్ట్ మహారాష్ట్రలో కొంచెం ఏదో 7-8 తరగతి అది వ్యవసాయం చేసిన తెలిసింది కాబట్టి కానీ ఇంకా మిగతా రైతులకైతే ఇంకా అర్థం కాలేదు, అర్థం కావాల్సి ఉన్నది, ఇంకా అర్థం కావాల్సి ఉన్నది. ఎందుకంటే వాళ్ళకు అవగాహన కల్పించాలి, అంటే ఎట్లాంటి మీరు వచ్చారు కాబట్టి మాకు తెలిసింది కాబట్టి మేము ఉన్నాము చెప్పి ఇంకా తెలియని రైతులు మస్తు మంది ఉన్నారు. చాలా మంచిదండి రాజన్న గారు, మీకున్నటువంటి మీ వ్యవసాయ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా